రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారము. ఈరోజు ప్రధానమైన రెండు అంశాల మీద రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకు ఒక అవకాశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ వీడియో చేయదలుచుకున్నాం. ఒకటి ఎల్ఆర్ఎస్, రెండోది ధరణి. ఇప్పటికే మనం చూస్తున్నాం, నిన్న సీఎం కేసీఆర్ మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ అంటే తహసీల్దార్ ఆఫీస్లో ధరణి పోర్టల్ను అధికారికంగా నిన్న మధ్యాహ్నం లాంచ్ చేశారు. ఈరోజు నిన్నటి నుంచే అది ధరణి పోర్టల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈరోజు ఉదయం 10-11 గంటల ప్రాంతంలో కూడా ధరణిలో స్లాట్ బుకింగ్స్ కాలేదు అని మనకున్న సమాచారం అంతా ఉంది. అయితే నిన్న మాత్రం చాలామంది స్లాట్ బుకింగ్స్ కోసం ప్రయత్నం చేశారు, వాళ్ళెవరికి కూడా వచ్చిన పరిస్థితి, స్లాట్ బుకింగ్స్ అయిన పరిస్థితి మాత్రం లేదు. ఈ రోజు నుంచి స్లాట్ బుకింగ్స్ అంటే శుక్రవారం మధ్యాహ్నం తర్వాత నుంచి స్లాట్ బుకింగ్స్కు అవకాశం ఇస్తామని ప్రభుత్వ వర్గాలు సూచించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మధ్యాహ్నం కావస్తూ ఉంది, మధ్యాహ్నం తర్వాత నుంచి వస్తాయి, ఏ మేరకు ఇది ఉంటుంది అనేది ఒకటి మనం చూడాల్సింది. అయితే మొత్తం మీద రియల్ ఎస్టేట్ టీవీలో ఇక నుంచి ఎవరైతే ధరణి వారు అనుభవాలు ఏదైతే ఉన్నాయో, ధరణిలో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు కానీ, ధరణి త్రూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కానీ, వాళ్ళు తమ అనుభవాలను షేర్ చేసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం రియల్ ఎస్టేట్ టీవీలో వారి అనుభవాలను వీడియో రూపంలో వేయడానికి మేము ఈ వీడియోను చేస్తున్నాం, ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మీరెవరైనా ధరణి పైన మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా అంటే ప్రజాస్వామ్యబద్ధమైన భాషలో ఎలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకుండా మీ అభిప్రాయాలను వీడియో రూపంలో చేసి మా నెంబర్కు ఏదైతే 7815827227 పైన యాడ్స్ నెంబర్ అని ఉంది కదా, ఆ నెంబర్కు మీ అభిప్రాయాలను వీడియో రూపంలో చేసి పంపితే మా ఛానల్లో వేస్తాం. ధరణి విషయంలో మీరు స్పష్టంగా ప్రభుత్వాన్ని ఏదో ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ పెద్దల్ని కించపరిచేలానో తిట్టేలానో అటువంటి కామెంట్స్ మాత్రం మేము ఎంటర్టైన్ చేయం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ టీవీ మొదటి నుంచి చెప్తున్నాం, మేము ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఏ ప్రతిపక్ష పార్టీలకు కానీ అనుకూలం వ్యతిరేకం కాదు. కేవలం ప్రజలకు సమాచారాన్ని చేరవేయడం కోసం మాత్రమే ఈ ఛానల్, ప్రజల్ని రియల్ ఎస్టేట్ పట్ల ఎడ్యుకేట్ చేసి వారు ఏ రకంగా నష్టపోకుండా వారి దైనందిన జీవితంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేసేవారు వచ్చిన కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోకుండా ఉండేందుకే ఈ ఛానల్ నెలకొల్పడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఈ అవకాశాన్ని మేము ఇస్తున్నాం. ధరణిలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఏ రకమైన అనుభవాన్ని గడించారు, ధరణి ఇంకెలా ఉంటే బాగుంటుంది, మీకు నష్టం జరిగిందా లాభం జరిగిందా, ఈ అభిప్రాయాలను మీరు వీడియో రూపంలో చేసి మా ఛానల్ స్క్రోలింగ్ నెంబర్ పైన ఏదైతే ఉందో యాడ్స్ నెంబర్ ఉందో ఆ నెంబర్కు వీడియో రూపంలో వాట్సాప్ చేయండి, అది మేము మా ఛానల్లో ప్రసారం చేస్తాం. తద్వారా ప్రభుత్వానికి మన ఛానల్ నుంచి ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వాన్ని మనం ఆలోచింపజేసే విధంగా ఈ ప్రయత్నం చేద్దామని మనందరం కలిసి చేద్దామనే ఉద్దేశంతో మీకు ఈ విషయం తెలియజేస్తున్నాం. మరొకటి రెండో సబ్జెక్ట్ చూస్తే ఎల్ఆర్ఎస్ విషయంలో మనం ఇప్పటికే అనేక వీడియోలు చేసినాం, దాదాపు 65 వీడియోలు ఎల్ఆర్ఎస్ గురించి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉన్నాయి. వాటికి తోడు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఫస్ట్ ఫేజ్ దాదాపుగా అంటే 31వ తారీఖు రేపు సాయంత్రానికి అయిపోతుంది, మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉండొచ్చని మనకు సమాచారం అంతా ఉంది. ఒకవేళ ఎక్స్టెండ్ చేసినా చేసే అవకాశం ఏంటి, ఎందుకంటే ఇంకా చివరి ప్లాట్ వరకు కూడా ప్రభుత్వానికి ఖజానాకు డబ్బు వస్తుంది కాబట్టి దాంట్లో ఏమి ప్రభుత్వం వెనుకపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే రెండో విషయం ఏంటంటే ఈ అప్లికేషన్ల పరిష్కారం కూడా ఇప్పట్లో అయ్యే పరిస్థితి లేదు, ఎందుకంటే పాత 50,000 పైచీలకు 2015లో అప్లై చేసుకున్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులే పెండింగ్లో ఉన్నాయి, వాటిని పరిష్కరించిన తర్వాత వీటిని పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కంటిన్యూ ప్రాసెస్గా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల ప్రక్రియను మరింత కొంతకాలం పాటు పొడిగించే అవకాశం ఉండొచ్చని మనకు సమాచారం ఉంది, దాని మీద అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఎల్ఆర్ఎస్ విషయంలో ఏ రకమైన ఫీజు విధానం కానీ, ఎల్ఆర్ఎస్ ఇంకెలా ఉంటే ప్రజలకు మేలవుతుంది, ప్రజలకు ఈజీగా ఉంటుంది, అసలే డబ్బులు లేని పరిస్థితి కాబట్టి ఎక్కువ మంది మనకు కామెంట్లు పెడుతున్నారు, ఇప్పుడు డబ్బులు లేని పరిస్థితి, ఉద్యోగాలు కూడిన పరిస్థితి, సగం జీతాలకు పనిచేస్తున్న పరిస్థితి, కరోనా టైము ఇన్ని రోజులు వరుస లాక్డౌన్లతో మేము ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం, ఈ పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో మమ్మల్ని భయపెట్టొద్దని చాలామంది అప్పీల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారందరూ అప్పీల్ మేరకు ప్రభుత్వం కొంత దిగొచ్చిన పరిస్థితి ఉంది. ఫీజు మాత్రం తగ్గిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రకటించున్నారు, ఎంత తగ్గిస్తారు ఏందనేది మాత్రం ఇంకా మనకు వివరాలు రాలేదు. అయితే ఎల్ఆర్ఎస్ ఫీజుల విధానం ఎలా ఉండాలి అనే విషయంలో మీరు మీ అభిప్రాయాలను వీడియో రూపంలో చేసి ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి, 7815827227 వాట్సాప్ చేస్తే మీ అభిప్రాయాలను కూడా రియల్ ఎస్టేట్ టీవీలో మేము ప్రసారం చేస్తాము. తద్వారా ప్రభుత్వం తన
యాక్టివిటీస్ని అంటే ప్రజలకు మేలు కలిగే విధంగా ప్రభుత్వం యాక్ట్ చేసే విధంగా మనం సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడదని ఆశిస్తున్నాం. ఆ రకంగా స్పందించగలరు. అయితే వీడియో తీసేటప్పుడు మస్ట్గా వీడియో మనం జనరల్గా ఏం చేస్తామంటే ఇట్లా వీడియో మనం ఫుల్ స్క్రీన్ ఇట్లా పెట్టి తీస్తుంటాం కదా, ఇట్లా కాకుండా అడ్డం పెట్టి మీరు వీడియో తీసుకోండి. అది యూట్యూబ్ స్ట్రక్చర్కు సరిపోతుంది. వీడియో అడ్డం పెట్టి మనం సెల్ ఫోన్లో ఇలా కాకుండా ఇలా పెట్టి మీరు వీడియో తీసుకోండి. మీరు వీడియో తీసేటప్పుడే ఇలా ఈ రకంగా వీడియో తీసి మాకు వాట్సాప్ చేయండి. 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాల లోపు మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పండి. అయితే ఇందులో దూషణలు, తిట్లు, తిట్ల పురాణాలకు తా ఉండదు. అటువంటి వాటిని మేము ప్రసారం చేయము. అది అవసరం కూడా లేదు, సమాజానికి అవసరం లేదు. తిట్లతో మనం ఏం సాధించేది లేదు. ఖచ్చితంగా మీ అభిప్రాయం ఎల్ఆర్ఎస్ ఇలా ఉండాలి, మేము ఇలా ఉంటే బాగుంటుందని మేము భావిస్తున్నాం, ఫీజు ఈ రకంగా ఉండాలి, లేదు ఎల్ఆర్ఎస్ ల్యాండ్ ప్లాట్ రెగ్యులరైజేషన్ విషయంలో ఈ నామ్స్ కాకుండా ఇంకో కొత్త నామ్స్ ఇలా ఉంటే బాగుంటుంది, ఈ రకమైన సలహాలు సూచనలు అన్నీ కూడా మీరు తెలియజేయండి. ధరని మీ ఎక్స్పీరియన్స్ తెలియజేయండి. ధరని పోర్టల్ కూడా ఇంకేదైనా మెరుగ్గా ఉంటే, ఏ రకంగా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది, ధరణిలో ఏ రకమైన కొత్త వెసులుబాట్లు రావాలని కోరుకుంటున్నారు, ఈ అంశాలను కూడా మీరు తెలియజేస్తారని ఆశిస్తూ ఈ ఫోన్ నెంబర్ను వాట్సాప్ ద్వారా మాత్రమే షేర్ చేయండి. వాటిని అన్నింటినీ కూడా వెసులుబాటు బట్టి మా ఛానల్లో వాటిని ప్రసారం చేస్తాం. ధన్యవాదాలు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.